జాతి కోసం ఆలోచించాం. అందుకే మా తమ్ముడు చెప్పినట్టు ఒక తృప్తి నా కోసం కట్ట, ప్రజల కోసం కట్ట. ఎయిర్పోర్ట్ లో తిరిగితే ఆ ఎయిర్పోర్ట్ చూస్తే నాకు ఒక తృప్తి, నా పేరు చెప్పకపోవచ్చు కాని దాని కింద దాని వెనక అడుగు నా శ్రమ ఉంది, అదే ఆనందం అని చెప్పుకోవడం నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సైబరాబాద్ గాని అదే మరి ఒక అవుటర్ రింగ్ రోడ్డు మా తప్పు చెప్తున్నాడు, ఒక అవుటర్ రింగ్ రోడ్డు. నేను ఆ రోజు నీ మారిగానే ఆలోచించుంటే, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా నీ మారిగా ఆలోచించుంటే, ఈరోజు హైదరాబాద్ వచ్చే తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక వ్యక్తి ఒక చెట్టు పెడతాడు, ఆయన తినడానికి కాదు కానీ భావితరాల కోసం. ఈరోజు నేను చూశాను ముసలి వాళ్ళు 50 రూపాయలు 100 రూపాయలు 10 రూపాయలు తీసుకొచ్చి నా వద్దు అమరావతి కోసం ఇస్తున్నానని చెప్పారంటే అది మనస్ఫూర్తి అని కూడా నేను తెలియజేస్తున్నా. జగన్ రెడ్డి గారు మీకు బాధ అనిపించరా? ఎక్కడి నానే నీకు బాధ అనిపించలేదా అని అడుగుతున్నా. నీకు మంత్రి పదవి కావాలని అడుగుతున్నా. దేనికోసం ఈ మంత్రిని అడుగుతున్నా? మీ ఊళ్ళో రాజధాని మారుస్తామంటే సిగ్గు లేకుండా కమిటీలో ఉండేందు అడుగుతున్నా. మీరా మనుషులు? మీరా మాకు నీతో చెప్పేది? నన్ను తింటారు తిట్ని, ఇంకా తింటున్నారు ఈ రోజు కాదన్నారు. నేను నొచ్చాగా కనపడుస్తున్నానంట, పర్వాలా. మీరు నన్ను తిట్టండి, నన్ను బాధ పెట్టండి, పర్వాలేదు. నా మీదున్న కోపం ఈ రాజధాని పైన చూపిద్దండి, అమరావతి పైన చూపిద్దండి. అది మంచిది కాదని మరొక్కసారి కోరుకుంటున్నా. ఈరోజు మీరు చూస్తే 33,000 ఎకరాలు. నేను ఒక పిలిపిచ్చా, రైతులు ముందుకొచ్చారు, 33,500 ఎకరాలు ఇచ్చారు ఒక్క రూపాయి తీసుకోకుండా. అది కూడా ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది రియల్ ఎస్టేట్ అంట. నేను అడుగుతాను, రియల్ ఎస్టేటా? రైతులు ఇచ్చిన భూమి రైతులు త్యాగం చేశారు, వాళ్ళకు వెన్నుపోటు పొడిచారు. 10 మంది రైతులు గుండాకి చనిపోతే మీకు సిగ్గు అనిపించలేదా, బాధ అనిపించలేదా అని అడుగుతున్నా. మీరు మనుషులేనని అడుగుతున్నా. మీ కోట్లు వేసామా? ఈరోజు గుండాకి చనిపోతున్నారు. వాళ్ళ పరామర్శించే నైతిక బాధ్యత కూడా మీరు తీసుకోలేకపోయారు. వాళ్ళని కూడా మనమే పరామర్శించి తడాల వారికి కూడా ఏ విధంగా మనోధైర్యం చెప్పాలో మనమే చెప్పే పరిస్థితికి వచ్చాం. డబ్బులు లేవంటారు, వద్దు. డబ్బులు ఎందుకు కావాలి? పని చేయి. ఇంకో పక్క భవిష్యత్తు కోసం కట్టే స్థితి కాబట్టి 10,000 ఎకరాలు భూమి ఉంది. ఒక ఎకరా ఒక్కొక్క స్క్వేర్ యార్డ్ 36,000 రూపాయలకు అమ్మారు ఎన్నికల కంటే ముందు. అదే మనం వచ్చుంటే 100,000 రూపాయలకు ఒక స్క్వేర్ యార్డ్ అమ్మేది. ఆ భూమి అమ్మితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చి మళ్ళా బ్రహ్మాండంగా రాజధాని చేసేవాళ్ళం. అమరావతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక బంగారు గుడ్డు పెట్టే పాత లాంటిది అమరావతి. అదే నేను ఆ రోజు తయారు చేశా, దాన్ని చంపేశా. ఇప్పుడేమంటారు? విశాఖపట్నానికి తీసుకెళ్తామంటారు. విశాఖపట్నం అడిగారా మిమ్మల్ని రాజధాని కావాలని? మీరు చెప్పిన తర్వాత కూడా ఎవరన్నా అడిగారా అని అడుగుతున్న తమ్ముడు విన్నారా? మీరు ఇరవై వచ్చి చేరు పైకెత్తండి. నీతి నిజాయితీ ఉండే ప్రాంతం విశాఖపట్నం, ఒక పద్ధతి ఉండే ప్రజలు విశాఖపట్నం. ఇక్కడ రైతులకు ద్రోహం చేసి మాకేదో న్యాయం జరుగుతుంది విశాఖపట్నం వాళ్ళు ఎప్పుడూ కోరుకోరు. అది వాళ్ళ విద్యత, అది వాళ్ళ నీతి నిజాయితీని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను వాళ్ళు చూశాను, పొదువు తుఫాను వచ్చింది, నేను వెళ్ళాను, భయంకరమైన సిచ్యువేషన్. ఆ సమయంలో ఒకే మాట చెప్పాను,
మీరు అధైర్యపడతండి, ఇక్కడే ఉంటా, బస్సులోనే ఉంటా, మిమ్మల్ందరినీ మామూలు వ్యక్తులుగా చేసిన తర్వాతనే ఈ ప్రదేశం వదిలిపెట్టిపోతాను తప్ప అంతవరకు ఇక్కడే ఉంటారనే ఒక్క మాట చెప్తే నా మాటను గౌరవించిన ప్రజానీకం ఈ విశాఖపట్నం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రెండో రోజు ప్రధానమంత్రి వచ్చారు. ఏ ప్రధానమంత్రి అంటే మన నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు వీళ్ళ ఉత్సాహం చూసి ఇంత కష్టాల్లో ఉండే మిమ్మల్ని చూస్తే నవ్వుతున్నారు. నేను కూడా సీఎంగా పనిచేశా, నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు, అంత నమ్మకం ఉంది, దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పాశ్చాత్య ప్రధానమంత్రి ఆ రోజు మన ముఖ్యమంత్రిగా అభినందించాలంటే అదే మనం చూపిస్తున్న స్వరం. దీపావళి వచ్చింది, ఆరోజు క్రాకర్స్ కాల్సిద్దని చెప్పాను. ఎందుకంటే ఎక్కడనక్కడ ఎండు చెట్లు ఉంటాయి, అగ్ని ప్రమాదం అవుతుందని ఒక్క టపాయకాయలు కాల్చకుండా క్రాకర్ కాల్చకుండా పూర్తిగా సహకరించిన వ్యక్తులు విశాఖపట్నం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే అందరూ వేరు కంపేర్ చేస్తారు. ఉదువుకు ముందుండే విశాఖపట్నం, ఉదువు తర్వాత ఉండే విశాఖపట్నం. నేను ఒక మాట చెప్తాను, విశాఖపట్నం ఒక సుందరమైన నగరం, మంచి వాళ్ళుండే ప్రదేశం. ఈ విశాఖపట్నాన్ని ఇదే విధంగా కాపాడాలి, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. డేటా సెంటర్ తీసుకొచ్చాం, టెక్నాలజీ అభివృద్ధి కూడా పంపించేశారు మా తమ్ముడు చెప్పి అడిపోయింది. 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు హైదరాబాద్ దీటుగా డెవలప్ అయ్యేది, దాన్ని పంపించారు. ఒక సుందరమైన ప్రదేశం, బీచెస్ ఎక్కడా ఉందో అమారిగా మన దగ్గర కొన్ని, మన మచిలీపట్నంలో ఉన్న బందర్లో ఉన్నాయి, ఎక్కువ బీచెస్ అక్కడ ఉన్నాయి. దాని మీద లూలు గ్రూప్ వచ్చి ఒక హోటల్, ఒక కన్వెన్షన్ సెంటర్, ఒక షాపింగ్ మాల్, ఒక ఎగ్జిబిషన్ హాల్స్ పెట్టడానికి ముందుకు వస్తే దాన్నే పుంజి కట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి. ఇంకా ఒక పక్క మెట్రో రానే లేదు, ఎయిర్పోర్ట్ రానే లేదు, ఫార్చర్ 500 కంపెనీస్ వస్తే రానేయకుండా చేశాడు. నా కళ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా, ఒక టెక్నాలజీ హబ్ గా, ఒక ఫార్మా క్యాపిటల్ గా, ఇంకో పక్కన ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలని ముందుకు పోతే దాన్ని పుంజం కట్టుకున్నారు. నేను అడుగుతున్నా, ఈ మచిలీపట్నంలో మీరందరూ ఉన్నారు, మీరందరి కోరిక బందరు పోర్టు రావాలని అవునా కావా తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఎన్ని రోజులు ఆందోళన చేశారో చూశారా లేదా? మీరు 550 రోజులు చేశారు. నేను ఒకటే ఆలోచించాను, డబ్బులు లేకపోయినా పర్వాలా, ఆ ఇన్సెంటివ్ సిద్ధం ముందుకు పోదామని ప్రారంభం చేసి దాన్ని క్యాన్సిల్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పాలని కరలో అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. అది కూడా చేస్తారని నాకు నమ్మకం లేదు. నేను అడుగుతున్నా, ఈ బందర్లో మీ అందరం ఇష్టం బందర్ పూర్తవునా కాదా? మీకు కావాలా లేదా? ఈ ముఖ్యమంత్రి అన్యాయం చేశారా లేదా? ఏం చెప్పాలి తమ్ముడు, ఏం చెప్పాలి? నేను అడుగుతున్నాను మమ్మల్ని, అమరావతి వస్తే, ఔటర్ రింగ్ రోడ్ వస్తే మీకు ఒక అర్ధ గంటల ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళిపోతారు, పామర దగ్గర వచ్చేస్తారు. అదే నేను ఆ రోజు అన్నారన్నాం, ఔటర్ రింగ్ రోడ్ అవసరమన్నారు ఎప్పుడు 20